ఎంఎం క్రియేషన్ల నైట్ చెలియా చెలియా సాంగ్ విడుదల చేయడం జరిగింది. ఆ సాంగ్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది ఆడియన్స్ నడి తెలుసుకుందాం. కెమెరామెన్ ఏనైతే ఎంఎస్కే వినయ్ గారు థియేటర్ దగ్గర చూస్తుంటే ఆడియన్స్ ఒక కోలాహలం ఎక్కువగా ఉన్నట్టు ఉంది. వాళ్ళని అడిగి రివ్యూ తీసుకుందాం. ఓకే వినయ్ గారు ఇలా ఫోకస్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే యూట్యూబ్ స్టార్ జంగుల్ స్టార్ జగ్గు సార్ ఉన్నట్టుకున్నారు. అతని యొక్క రివ్యూని అడిగి తెలుసుకుందాం. నేను చాలా నైట్ హెడ్ఏక్ తో పోయాను. ఆడ బాటన్ చోట్ల రిలీఫ్ అయిపోయింది. దాంతో చాలా సంతోషంగా వస్తున్నాను. ఇప్పుడు అతన్ని రేసుగురం సినిమాలో అల్లర్జున్ బదులుని ఈయన పెట్టింటే సూపర్ హిట్ అయిపోయింటారు చాలా. ఓకే సార్ గారు భలే చెప్పారు రివ్యూ. నెక్స్ట్ అడగదాం ఆడియన్స్ని. నెక్స్ట్ ఆడియన్స్ని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ ఆ సాంగ్స్ చూడగానే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి? మైండ్ బ్లోయింగ్ అవుట్స్టాండింగ్ బిలీవబుల్ 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 రాజేష్ గారు చేశారు. సూపర్ సూపర్ డూపర్ డూపర్ హిట్ హిట్ మైండ్ బ్లోయింగ్ అవుట్స్టాండింగ్ బిలీవబుల్ ఓకే 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 థ్యాంక్స్ థ్యాంక్స్ స్టార్ట్. నేను ఎప్పుడు సినిమా చూడని వాడిని. ఒకసారిగా ఇచ్చి సాంగ్ చూసినాక చాలా సంతోషంగా అనిపించింది. ఆ సినిమా చాలా బాగుంది. ఆ సాంగ్ ఆ ఎడిటింగ్ చేయగానే ఆ ఎడిటింగ్ స్టైలు ఆ బ్యాక్గ్రౌండ్ అది ఎక్కడో అభివృద్ధి చెందిన ఊళ్ళో తీసినట్టుంది. అది ఇది కూడా ఎంఎం క్రియేషన్లో మంచి భవిష్యత్తు ఉంది. ఆ హీరో చాలా బాగా చేశాడు. ఓకే సార్ బాగుందా సాంగ్? చాలా బాగుంది. చూస్తుంటే ఇతను కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆ సాంగ్ చూసి ఇతను యొక్క ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకుందాం. సార్ ఈ సాంగ్ ఎంఎం క్రియేషన్లో చాలా బాగా చేశారు. వదిలిన వన్ అవర్లోనే 1K వ్యూవర్స్ ఉన్నారు. చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంతేకాకుండా ఈ కోవిడ్ సందర్భంగా ఈ మూవీ ఈ సాంగ్ తీయడం వల్ల చాలామంది ఎంజాయ్ చేశారు ఈ సాంగ్ని. అంతేకాకుండా సాంగ్లో కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే సార్. వినయ్ గారు చూస్తుంటే అతను ఒక యువరాభం అనుకున్నాడు. అతను కూడా ఫోకస్ చేయండి. ఒకసారి చూస్తుంటే అతను సాంగ్ కూడా పాడుతున్నట్టుకున్నాడు. సార్ మీ యొక్క రివ్యూ చెప్పగలుగుతారా సాంగ్ చూసింటారు? సార్ సాంగ్ ఒక రివ్యూ చెప్పండి సార్. మీరు చూసారు కదా? ఓ సాంగ్ ఓ ఇస్ మైండ్ బ్లాకింగ్ చాలా బాగుంది. అవును సార్. సార్ అతను ఒక్క ఆ రన్నింగ్ చూస్తుంటే మనకి ఎలా ఉందంటే ఒక రేంజ్ మూమెంట్ ఉంది సార్. నాకు ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉందంటే చూస్తూ ఉంటే తర్వాత ఏం జరుగుద్ది అని మన మైండ్ మనలో లేదు సార్. అట్లా అంత రేంజ్లో ఉంది. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక కామెడీ లేదా ఒక లవ్ సీన్ అట్లా చూస్తాం. ఇందులో అలా లేదు. తర్వాత ఏం జరుగుద్ది? సార్ ఇప్పుడు మనం అసలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్క విషయమే సార్. అతను ఆ ఫోన్లో అసలు ఏమొచ్చింది, ఎవరు మాట్లాడాడు అనే ఒక విషయం నాకు అర్థం కాలేదు. నాకైతే వాస్తవం సార్ అదే విషయం. రివీల్ చేయలేదు అంటున్నారా? అవును సార్. అంటే అతను కాల్ వచ్చింది, ఒక ఫ్రెండ్లో వెళ్తున్నాము అక్కడ కాల్ వచ్చింది, మొబైల్ వేసాడు అంతే. ఇంకా అసలు ఏం జరిగింది, ఒకే రన్నింగ్ అసలు ఏం జరిగింది అనేది మనకు తెలీదు. అయినా సరే ఒక్క ఇది ఒక రేంజ్లో తీశారు సార్. ప్లస్ ఏంద్ర అంటే బైక్ ఎవరో రావడం, అంటే అతను ఆ ఫోన్ రావడం, అతను శరీరం అతనిలో లేదు. మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఆ రోడ్డు మీద ఎవరైనా వెళ్తుంటే కనీసం ఆటోలు వెళ్తున్నాయి, బైక్స్ వెళ్తున్నాయి, ఏమి వెళ్తున్నా లిఫ్ట్ కూడా అడగటం లేదు అతను. అంత రేంజ్లో పరిగి తెలిపోతున్నాడు. లాస్ట్కి ఎవరో ఒక అతను వచ్చి బండి ఇవ్వడం జరుగుతుంది. ఆ బండి ఇవ్వడంలో అయినా సరే ఆయన మళ్ళీ సడన్గా పెట్రోల్ అవుట్ అయిపోవడం కూడా జరుగుతుంది. ఆ మూమెంట్లో రావడము అయినా మీరు గమనించారా మధ్యలో ఆ బైక్ కొట్టుకోవడం? నేనైతే అక్కడ అసలు ఏమవుద్దాం అనుకున్నా. నెక్స్ట్ ఇలా ఈ హీరోని మళ్ళీ చూడగలుగుతామా నెక్స్ట్ సినిమాలో, ఇంకా చూడస్తామా లేదా అనే ఒక్క నాకు అసలు అర్థమే కాలేదు. అతను అక్కడ నుంచి సడన్గా రావటము, ఒక ఇదిలో మళ్ళీ బైక్ రావడం, అక్కడ కొట్టడం, అతను పడిపోవడం, అసలు ఏం జరుగుతుంది ఏం సార్? ఇవన్నీ కాదు. ఇప్పుడు మనం ఒక రేంజ్లో చెప్పుకోవాలంటే రేసుగురం టైప్లో చెప్పుకోవచ్చు సార్. జై ఎంఎం క్రియేట్ చేసింది, జై ఎంఎం క్రియేట్ చేసింది. అంటే స్వతంత్ర దినంలో జై హింద్. చూసారు కదా ఇప్పుడు ఆడియన్స్ రివ్యూ తీసుకోవడం జరిగింది. కెమెరామెన్ నేనైతే ఎంఎస్కే. ఏ సార్ కదరా.